అమ్మా జయలలిత గారు మీకు కొలీగు ఫ్రెండ్ ఆ తర్వాత ఆవిడ తమిళనాడు సీఎం అయ్యాక ఎలా ఉండేది మీ అనుబంధం? అందరినీ పిలిచి ఆవిడ భోజనాలు పెట్టడం, ఆర్టిస్ట్ అందరినీ ఒక చోటికి తీసుకురావడం చేసేవారని వింటుంటాం. మీ బాబుని కూడా ఎత్తుకున్నారని చెప్పి. అవునమ్మా, అంటే నేను ఆవిడ కలిసి చేసింది తెలుగులో వచ్చి గోపాలుడు భూపాలుడు అనే పిక్చర్లో రామారావు గారు డ్యూయల్ అనమాట. అందులో ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. తర్వాత తమిళ్లో కూడా అడిమే పెండు అనే పిక్చర్లో, కుడిరింద కోయిలు, తర్వాత పట్టికాటు పొన్నయ్య, అలాగే రెండు మూడు పిక్చర్లు యాక్ట్ చేసాము. చేసినప్పుడు ఆవిడకి నాకు కొద్దిగా అక్కడక్కడ ఉండేవి సీన్లు, ఆవిడ సీన్స్ సెపరేట్గా ఉండేవి, నాయల్స్ సెపరేట్గా ఉండేవి. ఎందుకంటే ఎంజీ గారు డ్యూయల్ రోల్ అయితే ఒక క్యారెక్టర్ ఏమో జయలలిత, ఒక క్యారెక్టర్ నేను ఉండేదాన్ని. ఎప్పుడు కూడా ఆయన ఎంజీఆర్ గారు డ్యూయల్ అయితే జయలలిత ఉందంటే నేను ఉండొస్తుంది అనమాట ఆ పిక్చర్లో. అలా యాక్ట్ చేసేవాడనమాట. తర్వాత ఎప్పుడు అందరు అంటారు ఆవిడకి చాలా ఇదిగా రిజర్వ్ అంట, కానీ చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎందుకు మొన్న వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కూడా అందరూ అలా కూర్చున్నారు, సరోజీ జీవన్ గారు అందరు కూర్చున్నారు, నేను తన పక్కన కూర్చున్నాను, జోకులు వేస్తున్నాయి అనమాట. అప్పుడు అలాగా ఆంధ్ర క్లబ్లో అది ఇది అని చెప్తూ వాళ్ళందరూ ఏదో కబుర్లు ఆడుతుంటే ఇవి చెప్తూ ఉండేది అనమాట. మేము అలాగే చాలా చక్కగా మాట్లాడుకుంటాం, పాత కబుర్లు అన్నీ చెప్తుంటాను, తను వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని అన్నీ చెప్పు, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత అడుగుతుంది అక్కయ్య గారు ఎలా ఉంటారు. మా అక్కయ్య దగ్గర నిలబడి చాలాసేపు మాట్లాడింది పెళ్ళు నిలబడి. మా సిస్టర్ వీల్ చైర్లోకి వచ్చినారు మ్యారేజ్కి వచ్చినప్పుడు, మా బాబు మ్యారేజ్కి. చాలా క్లోజ్గా ఉంటుందండి, ఎందుకంటే మా పక్కన కూర్చొని భోంచేయండి భోంచేయండి ఏ వదలకూడదు అని చెప్తుంది అనమాట. అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి మా ఇద్దరికి, కానీ మనం ఆవిడ సీఎం అయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి. ఒకటమ్మా, ఒక ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని, రాజకుమారి వేషం వేస్తున్నా అంటే ఆ డిగ్నిటీతో కూర్చోవాలి. బిచ్చగారి క్యారెక్టర్ వచ్చేసనుకో, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు, రాణి వేషం వేసుకొని ఇలా కూర్చుంటే బాగోదు. అవును, మనం ఆ పదవికి ఆ డ్రెస్కి ఇచ్చే గౌరవం. ఇప్పుడు రాజశ్రీ అన్నప్పుడు ఇంట్లో ఒకలా ఉంటాం, సెట్లో ఒకలా ఉంటాం. అవును, అది నార్మల్. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా డ్రెస్ వేసుకొని ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు నైటీ ఏదో వేసుకుంటాం. అదేలాగా ఆవిడ పర్సనల్గా ఉన్నప్పుడు చాలా క్లోజ్గా అన్ని మా నా కొడుకుతో చెప్పింది. కాదరిక నెరవేలో మీ అమ్మ ఎంత బాగా చేసింది అనుకున్నాం అలా ఇలా నా కొడుకుతో చెప్తుంది అనమాట. నా కొడుకు అసలు నా పిచ్చలు ఎక్కువ చూడడం, చూశాడో లేదో ఏదో ఒకటి రెండు చూశాడో ఏమో నాకు తెలియదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా పిచ్చలో చూడడం. అంటే మా అమ్మ ఆర్టిస్ట్ గ్రేట్, అదొకటే. మా నాన్న గ్రేట్, మా అమ్మ గ్రేట్. ఈ మా నాన్న మా అమ్మలాగా ఎవరు రారు, వాళ్ళ పిల్లలకి అదే పేర్లు పెట్టుకున్నాడు. కనుక నా కొడుకుకి సినిమా ఫంక్షన్స్కి రావడం, నా వెనకాతలు రావడం, ఇలా ప్రోగ్రాంలు ఇవ్వడం కూడా వాడికి ఇష్టం ఉండదు. ఎందుకమ్మా నీకు ఇంకా హాయిగా మనవరాళ్ళతో వాళ్ళతో హాయిగా ఎంజాయ్ చేయి లైఫ్లో, ఇంకా డ్రెస్లు వేసుకొని మనం ఆర్టిస్ట్. ఇంకా నువ్వు 1964లోనే ఉండిపోయావు, నువ్వు నీ బుర్ర అదే అంటుంటావు. లేదురా బాబు, అడుగుతున్నారా అలా మరీ అడుగుతున్నారు, ఒక ఆర్టిస్ట్ కదా మనం వాడు పిలుస్తున్నప్పుడు ఆ మర్యాదకి మనం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా నాన్న, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇస్తాం, మన లైఫ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మనం ఇవ్వాలన్నా కూడా ఈ లైఫ్ ఈ ఏజ్ అంటే ఓపిక. అవును, ఏజ్ చెప్పను, ఓపిక అంటే నేను ఎవరితో కూడా అమ్మా ఏజ్ ఎంత అని అడుగుతారు, చాలా రాంగ్ అని చెప్తాను నేను. వయసుతో పని లేదు నీకు, మనం కాళ్ళు చేయి బాగుందా, మనం యాక్టివ్గా ఉన్నామా, అది ఒకటే అడుగు నువ్వు. అవును, నేను 50 ఏళ్ళకే ఇలాగా 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 అయిపోతే మనం 90 ఏళ్ళలాగా. అవును, నువ్వు 97 వచ్చి ఇప్పుడు చూడండి, కృష్ణమేనమ్మ గారు ఇంత ఏజ్ వచ్చినా చక్కగా మనిషి, వీల్ చైర్లో వచ్చినా నడవలేకపోయినా యాక్టివ్గా ఉంది, హాయిగా ఉంది. అంటే ఏజ్తో సమానం లేదమ్మా మనిషికి. నువ్వు చిన్న వయసులోనే నువ్వు కుంటుతూ ఇలా ఎలాడిపోతే అది వేరే, మనం మన ఓపిక ఉన్నంత వరకు మన ఏజ్ తక్కువే. చాలామంది అడుగుతారు మీ ఏజ్ చెప్పండి ఎంత అని. ఏ 100 ఏళ్ళు నీకేమైనా నష్టమా, నీకేమైనా కష్టమా, నాకు 100 సంవత్సరాలు అయ్యా, ఏం చేస్తావు నువ్వు, పోనీ 16 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకో, 50 ఏళ్ళు అనుకో, ఏమైనా పెళ్లి కావాలా, పిల్లలు కనాలా, లేదు కదా ఎందుకు నా వయసు, నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను హాయిగా ఉన్నాను అంతే, అదే మా వయసు. ఇప్పుడు మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత వయసు వచ్చినా వీళ్ళు ఇలా యాక్టివ్గా ఉన్నారు, ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంత ఓపిక్గా చీరలు కట్టుకొని కూర్చున్నారంటే అది చూసి నేర్చుకోండి మీరు తప్పకుండా. అంతేగాని వాళ్ళ వయసు ఎంత, వయసు తేడా లేదు, నువ్వు మా వయసు వచ్చేదాకా కూడా నువ్వు యాక్టివ్గా ఉండు అంతే కదమ్మా. అదే నేను చెప్తాను, ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే ఇలా ఏలాడిపోతున్నారు, 2-3 పిక్చర్లు యాక్ట్ చేసేసరికి ఇలా అయిపోతున్నారు. ఎన్ని పిక్చర్లు చిన్న పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి అయిన దాకా సినిమాలు యాక్ట్ చేస్తున్నాయి. ఈ కాలం తరం హీరోయిన్లు ఎవరు ఎవరమ్మా మీకు పరిచయం అంటే, తెలిసిన వాళ్ళు అందరమ్మా, అందరు పరిచయం అందరూ. నాకు ఫోన్ 2 రోజులకు ఒకసారి
అంటే చెప్పకూడదు అంటే నాకు హైదరాబాద్ నుంచి వచ్చి జిమ్ర గారు కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడు కూడా నేను చేయకపోతే ఏ రాజు ఏం ఫోన్ చేయలేదని అడుగుతాడు ఎవడ సరోజాదేవి చెన్నైకి వస్తుంది చెన్నైలో వెళ్ళింది ఓ బయలుదేరుతున్నప్పుడే చెప్పేస్తుంది నువ్వు ఖాళీగా ఉండు నేను వస్తున్నానే జిమ్ సరోజాదేవి షౌకా జానకమ్మ ఆవిడ బలే ఒకరోజు ఇక్కడికి వచ్చి వంట చేసి పెడతాడు ఎవరు ఒకరోజు రాజీ మన ఇంటికి వచ్చి భోజనం ఎక్కండి వెళ్ళాను బిర్యానీ గిర్యానీ చేసి పెట్టింది ఆవిడ ఎంత టేస్ట్గా ఉండుతుందండి జానకి గారమ్మ ఇంత వయసు వచ్చిన ఆవిడే అన్నీ చేస్తారు అన్నమాట పనులు వంట చేసి ఆవిడ చేతి భోజనం చాలాసార్లు తిన్నాను ఆవిడ ఒక ఆవిడ ఇప్పుడు ఆవిడ బర్త్డేకి విష్ చేస్తాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది బోర్ కొడుతుందిరా కృష్ణ లేదు కదా అంటుంటుంది ఆవిడ ఒంటరిగా అక్కడ ఉంటుంది ఏదో కాలక్షేపం అది అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు నేను చేయకపోతే ఏం చేయలేదని అడుగుతారు వాళ్ళు అలాగా బెంగళూరులో భారతి సరోజాదేవి జానకమ్మ తర్వాత చెన్నైలో వచ్చి కాంచన వాణిశ్రీ వాణిశ్రీ రాత్రి కూడా మాట్లాడింది తను వాణిశ్రీ తర్వాత శారద కేఎర్ విజయ సచ్చు వెన్నీరాడ నిర్మల వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా టచ్లో ఉంటాం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఫోన్ చేసుకొని అందరం కలిసి వెళ్తాం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా పెడితే అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అని మా టైంలో కూడా మీ టైంలో కాదు మా టైంలో కూడా గెట్ టుగెదర్ అని ఉంది అబ్బా మీరంతా ఎంజాయ్ చేస్తారు కదా గెట్ టుగెదర్ అని మా వయసులో మీ ఎందుకు చేయకూడదు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కలిసి గెట్ టుగెదర్ అని మా ఇంటికి వేజంతిమాల వచ్చింది ఆవిడ వేజంతిమాల గారు వెన్నీరాడేంద్రంలో లత గారు అందరూ వచ్చి అందరూ షీల మలయాళం ఆర్టిస్ట్ కూర్చుని కంపేర్ చేసుకుని నా చేరేది నీ చేరేది కంపేర్ చేసుకోవడం కాదు ఓపిక నడుస్తున్నావా లేదా అందరం బాగున్నావా లేదా ఇది అది ఇది ఆ సంగతులు ఇప్పుడు చీరలు ఎవడు ఓపిక లేదు కట్టుకోవడానికి లత షీల అందరూ మేము అందరం మీట కుట్టి పద్మిని తర్వాత వచ్చిన రోజారమ్మని ఫోన్లో మాట్లాడుతుంటే తను కుట్టి పద్మిని మాట్లాడుతుంది అంటే మా తర్వాత వచ్చిన ప్రభ అందరూ చాలామంది చాలా గొప్ప స్టేజ్ ఆఫ్ లైఫ్ అమ్మా ఒక వెలుగు వెలిగి స్టార్ లాగా ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ మీకు కావాల్సినట్టు ప్రయాణిస్తూ మీకు కావాల్సినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ మా అదృష్టం ఏంటంటే మీ జీవితంలోని కొన్ని విషయాలు ఇవాళ తెలుసుకోగలిగాము ఇంటర్వ్యూలు ఇచ్చే ఓపిక లేదు ఇవ్వని అనుకుంటాను ఎందుకంటే చెప్పింది నేను ఇంకా ఇంటర్వ్యూ మా బాబు కూడా ఇస్తున్నాడు